నాకు ఉంది నాకు లోగల్ బట్ట గడిపారు ఇంకా దగ్గర ఏడకొస్తే మాకు ఎవరన్నా బండి బండి మీద వస్తాడంట అన్న ఈ రోజేనంట మళ్ళీ రేపు పోతే మళ్ళీ మంత్ వన్ మంత్ ఈ రోజు తీసుకోపోతే మళ్ళీ వన్ మంత్ వండర్ఫుల్ మూవీస్ చిన్నప్పటి నుంచి మనందరికి జగపతి సంస్థ అంటే చాలా గౌరవం. ఇట్స్ మేడ్ సమ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మే హిస్ ఫ్యామిలీ బీ ఇన్ పీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి మనిషి, అలాగే మంచి నిర్మాత, మంచి దర్శకుడు, అందరికీ తెలిసిన విషయం. జగపతి బ్యానర్లో అద్భుతమైనటువంటి సినిమాలను నిర్మించినటువంటి నిర్మాత, అలాంటి ఎందరో నిర్మాతలకు మార్గదర్శిగా ఉండే ఒక గొప్ప మనిషి. అలాంటి మనిషిని మన సినీ పరిశ్రమ కోల్పోవడం అనేది చాలా బాధ. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. చాలా మంచి వాళ్ళని చెప్పుకునేవాళ్ళు ఉన్న వాళ్ళల్లో వీరిని ప్రథములుగా చెప్పుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక అందరికీ ఒక ఆదర్శనీయమైన వ్యక్తి, మహావ్యక్తి. జీవితాన్ని పూర్తిగా సంపూర్ణంగా భగవద్ ఆరాధనలో అంకితం చేసుకొని తానే ఒక భగవంతుడిగా మారిపోయినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి నిజంగా అందరికీ ఆదర్శనీయమే. ఆయన ఆయన ఏం చేసినా కూడా ఒక నిజాయితీగా నిబద్ధతతో, మరి సినిమా రంగానికి ఎలా అంకితమై చేశారు ఆయన సేవ. తర్వాత దేవస్థానం, ఇక్కడ దైవ సన్నిధానం కూడా స్థాపించి ఫిల్మ్ నగర్లో ఎంతోమందికి ఒక మంచి మార్గం, దైవ మార్గాన్ని చూపించి, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించి, మరి అంత ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపిన ఆయన ధనాన్ని గురించి ఎప్పుడు ఆశించలే. ఆయన ధనం కావాలనుకుంటే ఇంత ఉన్న వాళ్ళందరికంటే కోటీశ్వరుడై ఉండేవారు. కానీ ధనం కంటే కూడా సేవే ముఖ్యం అనుకున్నారు, దైవ సేవ. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఇచ్చింది ఏమీ లేకపోయినా సరే వాళ్ళు కూడా అలాగే తండ్రి గారి మార్గంలో నిలబడి, జగపతి బాబు కానీ వాళ్ళు, మిగిలిన ఇద్దరు పిల్లలు ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు అదే అంటారు, మా నాన్నగారు మాకు మంచి ఇచ్చిపోయారమ్మా, మాకు అంతకంటే ఏం కావాలి, డబ్బు లేకపోయినా పర్వాలేదు, మేము ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాము, మాకు ఆయన ఇచ్చినటువంటి ఆ మార్గం అదే స్ఫూర్తి మాకు అని చెప్పారు. నిజంగా అట్లాంటి గ్రేట్ ఫాదర్ ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నిర్మించిన చిత్రాలు కూడా చాలా గొప్ప చిత్రాలు నిర్మించారు. అవి ఎంతో మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాలు నిర్మించారు. మిగిలినటువంటి దర్శకులకు, నిర్మాతలకు ఒక ఆదర్శంగా నిలబడ్డారు. అలాగే జీవన విధానంలో కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఏనాడు తన కష్టమైన నోరు తెరిచి అడగనటువంటి మనిషి అటువంటి వ్యక్తి. నిజంగానే అలాగే దర్జాగా వెళ్ళిపోయారు. నిజంగా ఒక మహారాజు లాంటి వ్యక్తి, దైవం లాంటి వ్యక్తి. వారి కుటుంబ, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీగా వీపీ రాజనాథ్ ప్రసాద్ 16 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ 16 సంవత్సరాలు ఆయనతో పాటు నేను కూడా సెక్రటరీగా పనిచేశాను. ఇవాళ ఈ ఫిలిం నగర్ సొసైటీ డెవలప్ అయిందంటే దానికి మెయిన్ కారణం ఈవి రాజేంద్ర ప్రసాద్, ఆయన వర్క్ మనిషి. మేమందరం కలిసి సమిష్టిగా చాలా కష్టపడి ఆ ఫిలిం నగర్ సొసైటీ కాంప్లెక్స్ కూడా కట్టాం. అదే సమయంలో ఫిలిం నగర్ దైవ సన్నిధానం అనేది కట్టాలని ఒక ప్రపోజల్ వస్తే
ఫిలిం నగర్ లో ఎక్కడ ఒక గుడి కూడా లేదు ఏదో ఒకటి మనం స్టార్ట్ చేయాలని చెప్పి ముందు మూడు గుళ్ళతో స్టార్ట్ చేసాం ఆ మూడు గుళ్ళల్లో ఇవాళ 18 గుళ్ళు అయింది ఈ 18 గుళ్ళు కడతంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు ఆయన ఈజ్ ద ఫౌండర్ మేనేజింగ్ ట్రస్ట్ అండ్ ఆల్సో చైర్మన్ ఆయనతో పాటు ఇంకో సూర్యనారాయణ గారు ఆయన సెక్రటరీగా నేను జాయింట్ సెక్రటరీగా మురళీమోహన్ గారు మేము అందరం కమిటీ మెంబర్స్ కావచ్చు ఆ ఫిలిం నగర్ ప్రవేశాన్ని బాగా డెవలప్ చేశాం ఆయన ప్రముఖ పాత్ర తీసుకుని ఎక్కువ సమయం కేటాయించి దాన్ని చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు నాకు రాజన్ ప్రసాద్ గారితో దాదాపుగా 1975 సంవత్సరం నుంచి కూడా మంచి పరిచయం ఆయన అదృష్టవంతుల సినిమా షూటింగ్ టైంలో ఒకసారి ఆయనకి పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ప్లేస్ నుంచి ఆయన డైరెక్ట్గా సారథి షెడ్యూల్ తీసుకొచ్చారు ఆ రోజున అక్కడే ఉన్నాం అప్పుడు ఆయన నిమిషంలో ట్రీట్మెంట్ కూడా ఇప్పించి ఆయన కాలు ఫ్రాక్చర్ అయితే నిమిషంలో ట్రీట్మెంట్ ఇప్పించి ఆయన దాదాపుగా 1 మంత్ హాస్పిటల్లో ఉన్నారు ఆ రోజుల్లో తర్వాత ఆయన ఎన్నో సినిమాలు తీశారు అన్ని సినిమాలు కూడా సారథి షెడ్యూల్ని తీశారు మేము కూడా ఆ టైంలో సారథి షెడ్యూల్ మేనేజర్గా అక్కడే ఉండేవాళ్ళం ఫిలిం నగర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన బాలకృష్ణ గారితో సినిమా నాగార్జున గారితో సినిమా ఎస్సి కృష్ణారెడ్డి గారితో కొన్ని సినిమాలు తీశారు ఆయన ఏది తీసినా కానీ సక్సెస్ అయిందే కానీ ఫెయిల్యూర్ అనేది ఆయన డైరీలోనే లేదు అసలు ఆయన మనిషి ఎంత సౌమ్యుడు అంటే ఎవరు కూడా ఆయన్ని ఏలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా ఆయన కింగలే బతికాడు ఫిలిం నగర్లో ఇండస్ట్రీలోనూ కింగ్ లాగా బతికాడు ఇండస్ట్రీలో ఉన్న 10 మంది నిర్మాతల్లోనూ ఆయన అసలు చాలా టాప్ ప్రొడ్యూసర్ నాగేశ్వర గారితో ఎక్కువ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఆయన విశ్రమ ఈ రోజున ఒక దిగ్గజాన్ని కూలిపోయింది మేము చదువుకుంటున్న రోజుల్లో 4 సంస్థలు ఎన్ఏటి సంస్థ అన్నపూర్ణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ జగపతి సంస్థ ఈ 4 సంస్థలే మాకు తెలుసు ఎవరు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత మేము 350 సినిమాలు రాసిన రాజేంద్ర ప్రసాద్ గారితో 2 సార్లు కూర్చోవడం జరిగింది వచ్చిన కొత్తలో ఒకసారి మళ్ళీ 2004 ప్రాంతాల్లో 2 సార్లు కూడా ఆయన సినిమా రాసే అదృష్టం కలగలేదు అది లోటుగానే మాకు మిగిలిపోతుంది కాకపోతే పెద్ద మనిషి అనే పదానికి నిర్వచనం చెప్పండి అంటే ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్ గారు అని రాస్తే అది తప్పనిసరిగా నిజం ఆయన అంత విశాలమైన హృదయం ఒక సినిమా నిర్మాణంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో మా అందరికీ తెలుసు కానీ వాటన్నిటినీ అధిగమిస్తూ 38 చిత్రాలు నిర్మించి అందులో 16 చిత్రాలు దర్శకత్వం వహించడం సామాన్యంగా నిర్మాత అనేవాళ్ళు దర్శకులుగా మారరు ఆయన దసరా బుల్లోడితో దర్శకుడిగా మారి ఒక చరిత్ర సృష్టించారు తన తొలి చిత్రమే ఒక సంచలనాత్మకమైనటువంటి విజయాన్ని సాధించారు ఆయన చివరి 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఫిలిం నగర్ దైవ సన్నిధానం 18 గుడులు కట్టించి అనుక్షణం అక్కడే ఉండేవారు ఆ దైవ సన్నిధానంలో గడిపి ఇప్పుడు దైవ సన్నిధికి వెళ్ళిపోయినటువంటి రాయన్ ప్రసాద్ గారి పుణ్యలోక ప్రాప్తి కలగాలని జగపతి బాబుకి వారి సోదరులకి నా సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ సెలవు ఈ సంస్థ అధినేత బీబీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన తీసిన సినిమాలు ఆయన మన అబ్బాయిని హీరో చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఫిలిం నగర్లో ఆయన ఆయన ఆధ్వర్యం నిర్మించిన ఆ దేవస్థానాలు ఎప్పటికీ ఆయన్ని అందరికీ గుర్తుండేలా చేస్తారు చిత్రపరిశ్రమ గారు ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు అజాత శత్రువు చాలా గొప్ప డైరెక్టర్ గొప్ప ప్రొడ్యూసర్ వాటన్నిటి నుంచి గొప్ప మనిషి
ఆయన 20 సినిమాలు కంటిన్యూస్గా హిట్ రావడం అంటే అస్సలు ఈజీ కాదు. అంత గొప్ప డైరెక్టర్, నేను ఎంత డెడికేషన్తో కష్టపడ్డా అని అనిపిస్తూ ఉంటాను. ఈవెన్ ఆయన ఆటోబయోగ్రఫీ చదివిన ఈజ్ ద మోస్ట్ ఆనెస్ట్ పర్సన్. నాకు చాలా గ్రేట్ రెస్పెక్ట్ ఉంది ఆయన మీద. ఈవెన్ ఫిలిం నగర్ టెంపుల్ కూడా నెంబర్ వన్గా అన్ని వాస్తు పరంగా అన్ని చాలా బాగా చేసిన ఈజ్ ఎ లెజెండ్. ఆయన ఆత్మశాంతి కూడా జీవితాన్ని అనుభవించారు. ఆయన ఎంత గొప్ప మంచి మనిషి అని చెప్పి చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను ఆయనతోటి వాళ్ళ బ్యానర్లో పెళ్లిపెట్టలు అనే సినిమా చేయడం జరిగింది. అది నా అదృష్టంగా భావించాను. ఎందుకనంటే ఎన్నో పెద్ద సెన్సేషనల్ హిట్స్, వరుస హిట్స్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వస్తోంది అని అంటే క్యూలో నిలబడి వెయిట్ చేసి సినిమా ఫస్ట్ షో చూసి సెకండ్ షో చూసి ఇలా చూసినటువంటి సినిమాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అసలు అలాంటి వ్యక్తిని మనం చూస్తామా అనుకున్న స్థితి నుంచి ఆయన సినిమా వేస్తే ఆయన సొంత సినిమా చేసేటటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళడం అనేది నిజానికి నాకు దొరికిన ఒక గొప్ప అవకాశం అండి. ఇక అప్పుడు చేస్తున్నప్పుడు ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఒక పెద్ద డైరెక్టర్, కానీ అలా కాకుండా చాలా సింపుల్గా చక్కగా ఏది కావాలో అది ప్రొవైడ్ చేస్తూ, బికాజ్ ఆయన ఎక్స్పీరియన్స్ అలాంటిది, దేనికి కంగారు పడకుండా, దేనికి కంగారు పడనివ్వకుండా ఎంత జాగ్రత్తగా ఎంత అనుభవంతో చేశారో ఆయన దగ్గర నేను ఎన్నో నేర్చుకున్నాను. అప్పుడు అలాంటి మహానుభావుడు ఇవాళ మన ముందు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక గొప్ప వ్యక్తి, ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రకి చరిత్రతో పాటుగా కలిసి ప్రయాణం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకా విజయ వాహిని, నాగిరెడ్డి, చక్రపాణి గారు ఎలాగో, జగపతి సంస్థ, అన్నపూర్ణ సంస్థ అనే కొన్ని సంస్థలు మాత్రమే మనకి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగు సినిమా పరిశ్రమకు మార్గదర్శకంగా ఉంటూ వచ్చాయి. అలాంటి మహోన్నతమైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన మధ్య లేకపోవడం అనేది తీరని లోటు. కానీ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని ఆయన నిజ జీవితంలో కూడా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా, ఒక నిబద్ధతతోటి ఎక్కడా రాజీ పడకుండా తన మనసుకు నచ్చినట్టుగా జీవించడం అనేది చాలా అరుదుగా లభించేటటువంటి గొప్ప వరం అది. అలాంటి పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరైతే, ఇవాళ విబి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ కోవకు చెందిన మనిషి. జగపతి బాబు గారు నిన్నే అన్నారు, మా నాన్నగారు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపారు, అంతే సంతోషంగా ఇవాళ స్వర్గానికి చేరుకున్నారు, మా అందరికీ మేము కూడా సంతోషపడుతున్నామండి. చాలా అరుదుగా దొరికేటటువంటి అదృష్టం. అలాంటి అదృష్టాన్ని దొరికినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి మనసుకి ఆ స్వర్గంలో అంతే సంతోషం దొరుకుతుందని, ఒక పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతి దొరుకుతుందని, దొరకాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు. చాలా బాధాకరమైన రోజు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకే ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేసినటువంటి విబి రాజేంద్ర ప్రసాద్ గారు మరణం చిత్రశ్రీమకి చాలా తీరం లోటు. ఆయన గురించి చెప్పాలంటే ఈరోజు ఫిలిం నగర్ అనే దాంట్లో ఏపీ ఫిలిం ఛాంబర్ కానీ లేకపోతే సొసైటీ కానీ చిత్రసీమ అనే సముదాయాన్ని ఆయన ఆధ్వర్యంలో ఆయన డెవలప్ చేశారు. వాటన్నిటికీ మించి ఫిలిం నగర్కి మణిహారంలాగా దైవ సన్నిధానాన్ని ఆయన అదొక
ఉద్యమంలాగా చేసి నిర్మించడం జరిగింది. అలాంటి గొప్ప మహానుభావుడు ఈరోజు లేకపోవటం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా ఎలా తీయాలి అనే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి జగపతి బ్యానర్ పెట్టి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారనే ఆయన పేరు. మామూలుగా విబి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఎవరు తెలియదు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే. నేను చదువుకునే రోజుల్లో నాగేశ్వర గారితో తీసిన సినిమాలు బళ్ళు కట్టుకుని వచ్చి విలేజ్ నుంచి చూసేవారు. ఒక మంచి నిర్మాత, మంచి మనసున్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. అతను సినిమాలు ఎలా చరిత్ర సృష్టించాయో అలాగే హైదరాబాద్లో ఫిలిం నగర్లో తరతరాలు గుర్తుండేలా ఆ టెంపుల్స్ ఆయన దగ్గరుండి కట్టించి అంత అత్యద్భుతంగా మెయింటైన్ చేశారంటే అది రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ ఘనత దక్కింది. ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరచాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అయింది. నాటి అన్నపూర్ణ నుండి మొన్నటి పెళ్లిపీటల వరకు ఆయన ఎన్నో విజయాలు, నిర్మాతగా దర్శకుడిగా ఆయన సాధించిన విజయాలు అనితర సాధ్యం. ఒక మీడియా అన్న ప్రెస్ అంత ఆయనకి ఎంతో అభిమానం. ప్రెస్ మీట్స్ అప్పుడు ఆయనే చాలా పర్సనల్ కేర్ తీసుకొని వచ్చిన ప్రతి వాళ్ళని పేరు పేరున పలకరించి అందరికీ ఆ లంచ్ కానీ పెట్టేటప్పుడు ఆయనే స్వయంగా వడ్డించేవారు. పాత్రికేయుల పట్ల అంత ప్రేమాభిమానాలు చూపిస్తూ లాస్ట్ వరకు కూడా ఆయన ఫిలిం నగర్ సన్నిధానంలో ఎప్పుడు ఓపెనింగ్ జరిగిన ప్రెస్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన పర్సనల్గా పిలిచి అందరితో అన్ని విషయాలు మాట్లాడి మాకు ఒక పెద్ద దిక్కులాగా, ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా మా అందరికీ ఫస్ట్ నుంచి కూడా ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఇవాళ జగపతి బాబు గారు ఆయన తన్నయుడిగా నిర్మాతల హీరోగా నిర్మాతలందరినీ అందరికీ నిర్మాతలు చేసుకొని ఆర్టిస్ట్గా ఎదిగారు. అలాంటి గొప్ప వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారి మరణం ఇండస్ట్రీకే కాదు యాక్చువల్కి అందరికి కూడా తీరు. వీరు తీసిన పిక్చర్లు కానీ, వీరు చేసిన డైరెక్షన్ పిక్చర్లు కానీ ఇంతవరకు నేను ఏది వదిలిపెట్టలే. ఈయన అభిమాని నేను. ప్రత్యేకంగా ఇలా వరంగల్ నుంచి కూడా వారు చూడాలి, కలవాలని రావటం జరిగింది. ఇటువంటి నిర్మాత డైరెక్టర్ పోవటం తెలుగు ప్రజలకు తీరని లోటు. ఇటువంటిని ఆదర్శంగా తీసుకొని క్యారెక్టర్ పిక్చర్స్, ఒక మెసేజ్ పిక్చర్లు ఈయన ఇచ్చేది, మంచి పిక్చర్లు తీశారు. ఈయన పిక్చర్లన్నీ కూడా తెలుగు ప్రజలు మర్చిపోని పిక్చర్లు, ఎప్పటికి కూడా గుర్తుండే పిక్చర్లు. నేను ఒకటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది, ఇసుంటి వాళ్లను చిరస్థాయిగా గుర్తుండే రూపంగా తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా గుర్తుండే రూపంగా ఈయన ప్రముఖంగా గతంలో చేసిన పిక్చర్లను మర్చిపోకుండా ఉండేందుకు రెండు రాష్ట్రాలు కూడా గుర్తించే రూపంగా ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలనేది ఇద్దరు ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈయనను ఆదర్శంగా తీసుకొని కొత్త డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ పాటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒక అభిమానిగా ఇక్కడికి రావటం జరిగింది.
ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో రాజేంద్ర ప్రసాద్ గారి పార్థివ శరీరానికి పుంచేయ ఏర్పాటు జరుగుతున్నాయి. పరిశ్రమలో ఉన్నటువంటి కళాకారులు, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు, ఫెడరేషన్ వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చి అంతిమ వేడుకలకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్లో శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి సంతాప సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంతాప సభలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారు. జవహర్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అందరూ తెలుసు. ముఖ్యంగా పాత్రికేయులకి చాలా ఇష్టమైన నిర్మాత, దర్శకుడు ఆయన. నేను ఇండస్ట్రీకి జర్నలిస్ట్గా వచ్చినప్పుడు జయద్బాబు గారిని అప్పుడే ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఏ జర్నలిస్ట్తో ఇంటర్వ్యూ చేయించాలి ఫస్ట్ ఇంటర్వ్యూ అని అనుకున్నప్పుడు, అప్పుడు నేను చాలా చిన్నపిల్లని, వచ్చి కొన్ని నెలలు అవుతుంది, అయినా రాజేంద్ర ప్రసాద్ గారు జై బాగా రాస్తుందని చెప్పి నన్ను పిలిపించి నాకు బొకే ఇచ్చి, ఒక జర్నలిస్ట్ని పిలిచి బొకే ఇచ్చి ఆదరంగా కూర్చోబెట్టి జయబాబు ఫస్ట్ ఇంటర్వ్యూ నాతో రాయించారు. అది ఫస్ట్ ఇంటర్వ్యూ రాసినందుకు ఈరోజుకి నేను ఆయనకి చాలా రుణపడి ఉంటాను, నాతో రాయించినందుకు. జయబాబుతో నేను రాసిన ఇంటర్వ్యూ ప్లస్ ఫస్ట్ నేనే కవర్ పేజ్ కూడా తీయించాను, అది జ్యోతిచిత్రలో వచ్చింది. అప్పటి నుంచి పాత్రికేయురాలుగా, ఆ తర్వాత నన్ను డైరెక్టర్గా చాలా ఇష్టపడిన వ్యక్తి. ఎక్స్పీరియన్స్లో ఆయన బ్యానర్లో దాదాపుగా 4 సినిమాలు నేను ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాను. మహానుభావుడు, ఆయన వ్యక్తిత్వం ఎంత ఎలాంటిదంటే ఒక నిదర్శనం. బంగారు బుల్లోడు షూటింగు మేమందరం పూడిపల్లిలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడ ఆర్టిస్టులు ఉండటానికి, టెక్నీషియన్లు ఉండటానికి అందరికీ రూములు కట్టి ఏసీలు పెట్టించి ఆయన మాత్రం ఆ 30 రోజులు అరుగు మీద పడుకునేవాడు. అంతకన్నా ఒక నిర్మాత నేను బహుశా నా ఎక్స్పీరియన్స్లో చూడలేదు. అలాంటి ప్రసాద్ గారు ఈరోజు మన మధ్య లేకపోవటం ఆత్మకి శాంతి చేయాలని భగవంతుడు. థ్యాంక్ యూ. అవసరం ఉండదు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండ్స్ ఆఫ్ తెలుగు సినిమా. అంటే ప్రతి ఒళ్ళు చిన్నప్పటి నుంచి ఏ పాట గుర్తొచ్చినా, ఏ రొమాంటిక్ ఫిల్మ్ గుర్తొచ్చినా ఆయన సినిమాలో పాటలే గుర్తొచ్చాయి. ఆ జనరేషన్, ఈ జనరేషన్ తెలియదు, బట్ ఈ జనరేషన్ తిరిగి వెళ్ళి అవి ఒకసారి చూస్తే బాగుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు రాజేంద్ర ప్రసాద్ గారు, యూఆర్ ఆల్వేస్ గ్రేట్ ఇన్ మై ఐస్. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమకి చాలా దుర్దినమైనటువంటి రోజు. ఎందుకంటే ది గ్రేట్ ప్రొడ్యూసర్, ఎంతో పెద్ద ప్రొడ్యూసర్ పేరు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయారు. చనిపోవడం ఒక విధంగా ఇండస్ట్రీకి అంత ప్రొడ్యూసర్ పోవడం రాసే. నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా ఫీల్డ్కి రాకపోయినప్పుడు ఆర్టిస్ట్గా కాలేజీ నాటకాల్లో వేషాలు వేసేవారు. అయిపోయిన తర్వాత వేషాల కోసమే ఇండస్ట్రీలోకి వచ్చాడు. తర్వాత ఎందుకనో వాటి వైపు మొగ్గు చూపకుండా నిర్మాతగా మారి పిక్చర్లు తీయడం మొదలుపెట్టాడు. ఆయన తీసిన ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ఫుల్ పిక్చర్లు. ఎంత సక్సెస్ అంటే సినిమా ఆర్టిస్టులు మాలాంటి వాళ్ళకి బిగినింగ్లో మేము ట్రై చేసే వాళ్ళకి జగపతి పిక్చర్స్లో వేషం వేయడం ఒక స్టేటస్ సింబల్గా ఉండేది. అంత గొప్ప పేరు వచ్చింది ఆ కంపెనీకి. వ్యక్తిగతంగా ప్రొడ్యూసర్గా చాలా మంచివాడు, సంబర్గుడు, అందరితోనూ అప్యాయంగా ఎంతో కలుపుగా కలుపుగలుగా ఉండి ప్రకటించేవాడు. తర్వాత ఆ ట్రీట్మెంటు అందరూ చెప్పుకునేవారు. భోజనం చేయాలంటే జగపతి కబ్బుల్లోనే చేయాలి, ఆ ట్రీట్మెంట్ పొందాలంటే అక్కడే పొందాలి అన్న పేరు తెచ్చుకున్నారు ఆయన. బిగినింగ్ నుంచి ఆయన పిక్చర్లో లాస్ట్ తీసే వరకు కూడాను. తర్వాత
కొంచెం బాడీలీగా నరాలు విక్రమసైన పిక్చర్లో తీయటం బానిస్తాడు తీయలేదని చెప్పని ఆ సమయంలో ఇండస్ట్రీకి హైదరాబాద్కి మంచి పేరు తెచ్చేటట్టు మన ఫిల్మ్ నగర్లో ఒక మంచి బ్రహ్మాండమైన టెంపుల్ కట్టించాడు దైవ సన్నిధానం అని టెంపుల్ కట్టించాడు మెమరబుల్ టెంపుల్ అదిగా కళాకారం తరాల వరకు గుర్తుంచుకునేటువంటి టెంపుల్ కట్టించాడు ఆయనకి ఆయనే బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఉండి ఆయన చేతుల మీదగానే బిగిన్ అయ్యి ఆ చేతుల మీదగానే ఫినిష్ అయింది మొత్తం ఆల్ క్రెడిట్ గోస్ టు రాజేంద్ర ప్రసాద్ గారు అది కాకుండా ఫిల్మ్ మరి సొసైటీకి చాలా కాలం ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇండస్ట్రీ హైదరాబాదులో పెరగడానికి అప్రూవ్ అవటానికి ఉన్నది కారణం ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు సినిమా పరిశ్రమకి సేవ చేశాడు మద్రాసులో ఉండగా కూడా ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి సేవ చేశాడు చక్కని మరి ఇండస్ట్రీ అప్రూవ్ అవటానికి తెలుగు పరిశ్రమ పేరు ప్రఖ్యాతం తెలుసుకోవడానికి కూడా మద్రాసు నుంచి కూడా ఎంతో దోహదపడ్డాడు ఆయన లాస్ట్ డేస్లో కూడా ఈ సొసైటీకి ఫిల్మ్ నగర్ సొసైటీకి ఆ దైవ సన్నిధానం కట్టి మరి తరతరాలుగా గుర్తించినటువంటి మాన్యుమెంట్ని క్రియేట్ చేసేది ఖ్యాతంగా దక్కుతుంది ఆ విధంగా ఆయన వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ వరకు చెప్పాలంటే మహారాజుగా బతికాడు ఏనాడు ఎవరికి దిగిపోయి కానీ స్టూప్ డౌన్ అయ్యి కానీ ఎవరిని దేహేది కానీ ఏమీ లేకుండా రారాజుగా బతికాడు రారాజుగానే వెళ్ళిపోయాడు ఈ సమయంలో మనందరం కోరుకునేది ఏంటంటే ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే శాంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుంటున్నాను చాలా బిబి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా గొప్ప నిర్మాత గొప్ప దర్శకుడు అనేకంటే కూడా ఆయన చాలా గొప్ప మనసున్న మంచి మహారాజు అండి సినిమా ఫీల్డ్కి వచ్చిన ఎవరికైనా సరే నిర్మాత అంటే విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన హాస్పిటాలిటీ కానీ ఆయన అనుకున్న మాట ప్రకారం ఇచ్చే డబ్బులు కానీ ఆయన ఆదరణ కానీ ఆయన యూనిట్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక తల్లిగా తండ్రిగా ఒక అన్నగా ఆయన ట్రీట్ చేసే విధానం కానీ నిజంగా హ్యాట్స్ అప్ అండి ఇటువంటి సినిమాలు తీసిన మహానుభావుడైన సో ఆ మహానుభావుడు సినిమాలు తీసేసిన తర్వాత మానవ సేవే మాధవ సేవ అనడం అలాగే మాధవ సేవే మానవ సేవతో కూడుకుని ఉన్నదని దైవ సాన్నిధ్యం అని చెప్పి ఆ గుళ్ళు కట్టి దేవుడు ఆరాధన చేసుకుంటూ ఈవేళ ఆ మహానుభావుడు దైవ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోయాడండి అంత గొప్ప నిర్మాతని కోల్పోవడం అనేది మన తెలుగు చలచిత్ర పరిశ్రమకి కాదు యావత్ ప్రపంచ చలచిత్ర పరిశ్రమకి తీరు నోటండి ఇది కాశీరా కొందరు చచ్చాక వస్తారు మరికొందరు వచ్చాక చేస్తారు